హే హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రజని రాక్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే ఈరోజు మీకు బెంగళూరులో ఉన్నటువంటి లుల్లు గ్లోబల్ మాల్ చూపించబోతున్నాను. నేను ఫస్ట్ టైం అండి వెళ్ళడము, బట్ అలా ఎలా ఉంది ఏంటి, చాలా పెద్ద మాల్ అని విన్నాను. ఇక్కడ చాలా బాగుంటుంది, మెయిన్గా కిడ్స్కి అయితే చాలా బాగుంటుంది, గేమ్స్ ఆడుకోవడానికి బాగుంటుందని విన్నాను. ఇక్కడ చూస్తున్నారా, ఇది ఎక్కడుందంటే బెంగళూరులో రాజాజీ నగర్ అండ్ సిటీ రైల్వే స్టేషన్ కొంచెం వెనక సైడ్ అన్నమాట. అండ్ చూస్తున్నారు, వావ్ ఎంత బాగుందండి, అసలు ఫుల్ లైట్స్ పెట్టారు, చాలా స్పేషియస్ ఉంది. క్రౌడ్ మాత్రం చాలా ఉన్నారు, బట్ ఉన్నట్టు అనిపించట్లేదు. అంత స్పేస్ ఉండడం వల్ల క్రౌడ్ ఏమాత్రం తెలియట్లేదు. ఇక్కడ ముందు ఎంట్రన్స్ అన్నమాట, ఇది ఎంట్రన్స్ నుంచి మా పాప వెళ్తుంది, చూస్తున్నారు కదా. ఇక్కడ రైట్ సైడ్ ఇక్కడ మాత్రము ఐస్ క్రీమ్ దగ్గర మేము ఆగాము, కోల్డ్ స్టోన్ ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ అన్నాక తినకుండా ఉంటామా మనము? ఒకసారి అయితే మనం తినేసి ముందు మాల్లోకి వెళ్ళిపోదాం. వావ్ సూపర్. ఇంకా మా ఐస్ క్రీమ్ తినేసి మేమైతే మాల్లోకి వెళ్ళిపోతున్నామండి. ఓకే గాయ్స్, ఇక్కడ మొత్తం సెక్షన్స్ అంతా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అంతా కూడా వెస్ట్రన్ వేర్, బ్రైడల్ వేర్ అన్నీ, అంటే ప్రతి ఒక్కటి షాపింగ్ ఉందండి. ఇది నార్మల్గా ప్రతి మాల్లో ఉండేటియే. దీని లెఫ్ట్ సైడ్ హైపర్ సిటీ ఉంది, హైపర్ మార్కెట్ అన్నమాట. ఇందులో అయితే మేము వచ్చేటప్పుడు మళ్ళీ నేను మీకు చూపిస్తాను, టైం ఉంటే కనుక. అబ్బాబా, నేను ఎక్కువ చూపించలేకపోతున్నాను హైపర్ మార్కెట్, ఎందుకంటే చాలా ఉంది. దానికంటే ముందు నేను ఇక్కడ చూడండి, మ్యాంగోస్ అండి సెంటర్లో పెట్టారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాంగోస్ అండి. ప్రతి మ్యాంగో దొరుకుతుంది ఇక్కడ, మీరు చూసారా ఎంత చక్కగా ట్రెడిషనల్గా పెట్టారు ఒక గంపలో, బాగుంది. దీని పక్కనే ముందుకెళ్తే ఒక లైవ్ మ్యూజిక్ జరుగుతుంది. జనరల్గా మనము రేడియోలో టీవీలో మ్యూజిక్ వింటేనే అలా ఉండిపోతాం, అలాంటి లైవ్ మ్యూజిక్ చాలా బాగా ప్లే చేస్తున్నారు, చాలా బాగుంది. నాకైతే ఎక్కువసేపు ఇక్కడే కూర్చోవాలి అనిపించింది, బట్ మా నాన్నకి అయితే నేను ఫస్ట్, గేమ్ ఇంపార్టెంట్ కదా, సో ఇప్పుడు గేమ్ జోన్లోకి వెళ్ళిపోతున్నాము. వెళ్తూ వెళ్తూ ఇక్కడ ఫోటో సెక్షన్స్ అండి, కంప్లీట్గా ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంది. ఈ బిల్డింగ్ అంటే ఈ మాల్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆర్కిటెక్చర్ అండి. అబ్బాబాబా ఎంత బాగుందండి, ఎంత బాగా చేశారు, చాలా బాగుంది. అండ్ ఈ ఇక్కడ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పైన ఫ్లోర్ అంటే మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే కనుక ఈ ఫ్లోర్లో మనకు గేమ్ జోన్ ఉంటుంది. అండ్ దీని రైట్ లెఫ్ట్ కూడా అన్ని షాపింగ్ మాల్సేనండి. ఇక్కడ పక్కన చూస్తే ఫుట్వేర్స్ అండి, చాలా సెక్షన్స్ ఉన్నాయి, అంటే డిఫరెంట్ డిఫరెంట్ అన్నమాట, డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్లో ఫుట్వేర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ ఇది మొత్తం ఫుడ్ సెక్షన్ అండి, ఫుడ్ కోర్ట్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్. ఇంకా ఫుడ్ కోర్ట్కి వచ్చాక ఎవరైనా ఫుడ్ తినకుండా ఉంటారా? ఇక్కడ చూడండి ఎంత క్రౌడ్, అబ్బాబాబాబాబా ప్రతి టేబుల్ దగ్గర అలా ఉండిపోయారండి, ఎక్కడ ఏ టేబుల్ కూడా ఖాళీ లేదు, అలా ఉంది. ప్రతి ఫుడ్ ఉందండి, ఇంకా ఇలా చూస్తే కనుక తప్పకుండా ఏదో ఒక సెక్షన్ దగ్గర ఆగి తినాల్సిందే. ఇక్కడ చాలా ఫన్గా ఉంది, కిడ్స్ సలూన్. ఇది ఏంటంటే సలూన్, వాళ్ళ లోపల సీట్స్ ఎలా ఉన్నాయంటే కార్ పిక్చర్స్ అండ్ ఫ్లైట్ పిక్చర్స్ ఉన్నాయి, అందులో కూర్చోపెట్టి పిల్లలకు హెయిర్ స్టైల్ చేస్తున్నారు, చేపిచ్చేసి నీట్గా ట్రిమ్ చేసి వాళ్ళని పంపిస్తున్నారు, బాగుంది. దీని తర్వాత ఇక్కడేనండి మనం టికెట్ కౌంటర్, ఇది మొత్తం కూడా కిడ్స్ సెక్షన్, అంతా ప్లేయింగ్ అన్నమాట. ద
అంటే గేమ్ జోన్ అన్నమాట. ఇక్కడ ఇక్కడ ఒక హట్ లాగా వేసేసి కిట్ మనకి టికెట్స్ ఇస్తున్నారు. టికెట్స్ అంటే ఎలా ఉంటుందంటే ఒక కార్డ్ టైప్ ఇస్తారు. ఇక్కడ చూసారా బోర్డు పెట్టారు, 5,000 రూపీస్ నుంచి 10,000 వరకు ఉందన్నమాట. అంటే ఇందులో మనం ఏదైనా సరే పే చేసేసి ఆ కార్డ్ తీసుకుంటే, ఒక 1,000 రూపీస్ కార్డ్ తీసుకుందాం అనుకోండి, ఒక్కొక్క లోపలికి వెళ్ళాక ఒక్కొక్క గేమ్కి కొన్ని పాయింట్స్ ఉంటాయి. అంటే 1,000 రూపీస్లో 1,000 పాయింట్స్లో మీరు ఏదైనా తీసుకోవచ్చు, 1,000 వరకు తీసుకోవచ్చు. అలా 10,000 వరకు ఉంది అంటే అర్థం చేసుకోండి ఎన్ని గేమ్స్ ఉన్నాయో లోపల. వావ్, అసలు ఇక్కడ చూడండి, మేమైతే ఫస్ట్ ట్రై చేసింది కార్ డ్రైవింగ్. ఇది చాలా బాగుందండి. అంటే కార్ కూడా చాలా లగ్జరీ కార్స్ అన్నమాట, పిల్లలైతే అట్రాక్ట్ అవుతారు. ఈ సెక్షన్లో ఏంటంటే ఎవరో ఒక పేరెంట్ అయితే ఖచ్చితంగా ఉంటారు, ఒక తప్పకుండా ఉండొచ్చు పాపతో పాటు. ఇందులో ఒకటి డ్రైవింగ్ సీట్ ఇచ్చారు, దాని పక్కన ఒక గన్ అన్నమాట, అంటే మనము గన్తో షూట్ చేస్తున్నట్టు. మా పాప చాలా ఎంజాయ్ చేస్తుంది, ఈవెన్ నేను కూడా. చెప్తున్నాను కదండి, ఈ ఫన్ సెక్షన్ మొత్తం కూడా ఈ గేమ్ జోన్లో పిల్లలే కాదండి, పెద్దవాళ్ళం మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ దీని తర్వాత బైక్. ఇక్కడ బైక్ రేసింగ్ అండ్ కార్ రేసింగ్ లైవ్గా అన్నమాట. వీళ్ళు బైక్ పైన కూర్చొని, చూడండి మా పాప చూడండి ఎక్స్ప్రెషన్ చూడండి, తానే నడిపినట్టు ఫీల్ అవుతుంది. బట్ రియల్గా చెప్తున్నాను, ఇది చాలా బాగుంది. ఏంటంటే ఆ బైక్ని అలా ఇలా మనం ఊపుతుంటే స్క్రీన్ పైన కూడా ఆ బైక్ రియల్గానే కదులుతుంది అన్నమాట. అంటే మన మూమెంట్ని బట్టి బైక్ మూవ్ అవుతుంది. ఇక్కడ మేము విన్ అయ్యామండి, 6th లెవెల్కి వెళ్ళిపోయాము. బట్ ఏంటంటే 6th లెవెల్ కూడా ఆడొచ్చు మళ్ళీ కార్డ్ స్వైప్ చేస్తే. సో ఇది సరిపోతుంది అనిపించింది, మా పాప ఎంజాయ్ చేసింది, అది సరిపోతుంది కదా. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి ఎక్స్డీ థియేటర్ అండి. ఇది ఏమీ లేదండి, ఇక్కడ చాలా క్యూ ఉంది, మేము తర్వాత వద్దామనేసి 6th లెవెల్కి వెళ్ళిపోతున్నాము. వావ్, ఏంటండి ఇన్ని గేమ్సా, ఇంత స్పేషియస్ ఉందంటే, అసలు ఇంత పెద్ద ప్లేస్లో ఇన్ని గేమ్స్, ఒక్కటే దగ్గర ఇన్ని గేమ్స్ ఉంటే పిల్లలను తీసుకొని ఒక్క చోటుకు వస్తే చాలండి, వాళ్ళని ఎక్కడికి తిప్పనక్కర్లా. వీకెండ్ టైం చూసుకొని చక్కగా వచ్చేస్తే హ్యాపీగా ఒక 2-3 అవర్స్ పెంచేసి వెళ్ళిపోవచ్చు. చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కటి ఉందండి. ఒక మినీ వండర్లా అనకూడదు నేనైతే, ఒక వండర్లా, పెద్ద వండర్లా అనొచ్చండి, చాలా బాగుంది. ఇదండి సింక్ డబ్బా అంటండి, సింక్ డబ్బా ఏదో ఉంది, అక్కడ రాసిపెట్టుంది. దీంట్లో అందరినీ ఎలా అంటే హ్యాండ్స్ని నాట్ చేసి పెట్టారు, రోల్ చేస్తూ ఉన్నారు. నేనైతే ట్రై చేయలేదబ్బా. వావ్, ఇక్కడ చూడండి, ఇది చూడండి, పై వరకు తీసుకెళ్లారు. ఇది యాక్చువల్గా మా పాప వెళ్ళాము అంది, కానీ నాకు భయం వేసింది, అంత పైన వెళ్ళేసి ఎలా వెళ్తుంది, తను స్కిప్ అవుతుందో ఏమో అనేసి నేను అవాయిడ్ చేశాను. ఇది ఒకటి. ఇంకా నెక్స్ట్ దీని పక్కనే హార్స్ రైడింగ్ ఉంది. ఇది పిల్లలకు, ప్రతి పిల్లోడికి ఇష్టమేనండి ఇది. ఇది జనరల్గా మనము, నేనైతే రామోజీ ఫిల్మ్ సిటీలో చూశాను హైదరాబాద్లో, అండ్ వన్ మోర్ ఎన్టీఆర్ గార్డెన్ దాంట్లో కూడా చూశాను అనుకుంటా. బట్ అంతకంటే పెద్దగా ఉంది హార్స్ రైడింగ్ ఇది. అండ్ చూడండి, హ్యాపీగా దానిపైన కూర్చొని పిల్లలైతే చక్కగా మేమే రైడ్ చేస్తున్నామంటూ ఫీల్ అవుతున్నారు. ఓకే అండి, దీని తర్వాత మళ్ళీ మేము ఎక్స్డీ థియేటర్కి వచ్చాము. ఎక్స్డీ అనగానే మీకు తెలుసు కదా, మనకు ఒక స్పైట్స్ అంటే ఒక గ్లాసెస్ ఇస్తారు. మనము దాంట్లో ముందు ఒక డాక్యుమెంటరీ మూవీస్ ఉంది, మన ఒకటి హారర్ మూవీ ఉంది, డాక్యుమెంటరీ మూవీ ఉంది, కార్టూన్ మూవీ ఏదైనా చూస్ చేసుకోవచ్చు. మనము చాలా బాగుంది, ఇదైతే చాలా నచ్చింది నాకు, మా నాన్న కూడా ఎంజాయ్ చేసింది, మేము చాలా ఎంజాయ్ చేసాము. దీని తర్వాత దీని పక్కనే ఒక సెక్షన్ మొత్తం కంప్లీట్గా ఒక సీక్వెన్స్ అనమాట, లైన్గా స్పోర్ట్స్ కార్స్ ఉన్నాయి అండ్ ట్రైన్స్ ఉన్నాయి, అన్నీ టాయ్స్ లాగానే ఉన్నాయి చూస్తే. బట్ ఏంటంటే ఇది కూడా మనకు పాయింట్స్, ప్రతి ఒక్కటి మనం కార్తో స్వైప్ చేస్తేనే ఆన్ అవుతుందండి. తర్వాత నెక్స్ట్ దీని పక్కన జంగల్ బంపర్. ఈ జంగల్ బంపర్ ఇది ఎవ్రీ వన్, ప్రతి ఒక్కరికి ఇష్టమే, నాకైతే చాలా చాలా ఇష్టము. బట్ నేనైతే మా నాన్న అండ్ పక్కన మా హస్బెండ్ని పంపించేశాను, వాళ్ళిద్దరు అయితే చాలా ఎంజాయ్ చేస్తారనేసి. ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు తెలిసిందే ఇది. బట్ ఎంత చక్కగా అరేంజ్ చేశారంటే, ఆహాహా,
మంచి లైట్స్తోని పిల్లలైతే హ్యాపీగా ఒక కనీసం ఎంతసేపు అంతసేపు అందులో ఉండిపోవచ్చు అండి. బంపర్ టు బంపర్ చాలా బాగుంది. ఒకటండి ఇక్కడ రూల్ ఏంటంటే డ్రైవింగ్ సీట్లో అంటే బిలో 6 ఇయర్స్ ఓల్డ్ ఉన్న పిల్లలు మాత్రం డ్రైవింగ్ సీట్ ఇవ్వట్లేదు, దాని పక్కన సీట్ అన్నమాట. డ్రైవింగ్ సీట్ పేరెంట్కి ఇచ్చారు. ఒకవేళ ఎబో 6 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా డ్రైవింగ్ సీట్ ఇస్తున్నారు. సో వాట్ ఎవర్, మా పాప అయితే ఎంజాయ్ చేస్తుంది, వాళ్ళిద్దరు అయితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. బాగుంది ఇక్కడ. కాకపోతే కొంచెం క్యూ ఉందండి టికెట్స్ దగ్గర, ఈ ఒక్క సెక్షన్ దగ్గర. బట్ ఒక కొద్దిసేపు వెయిట్ చేస్తే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ఇక్కడ నుంచి దీని పక్కనే అడ్వెంచర్ లేనండి, ఇది ఒక సెక్షన్ అన్నమాట. మొత్తం కంప్లీట్గా మీరు ఒకవేళ పేరెంట్స్కి అంటే పిల్లలకు కనుక అంటే అన్నీ చూపించలేము, మా వల్ల కాదు, టైర్డ్ అవుతామేమో అనుకుంటే కనుక ఈ ఒక్క సెక్షన్లోకి పిల్లల్ని పంపించచ్చు. చాలా వెరైటీ గేమ్స్ ఉన్నాయి ఇందులో. ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఒకటే దగ్గర. లోపల మొత్తం కూడా ఏంటంటే స్పాంజ్తో చేసినటువంటి రూఫ్, స్పాంజ్తో చేసినటువంటి ఫ్లోర్, స్పాంజ్తో చేసినటువంటి క్యూబ్స్, అన్ని బాల్స్ ఇక్కడ చూస్తున్నారు కదా. మా పాప అయితే నేను ఎంతసేపటికి కూడా రాలేదండి. మనకు ఒక టైం ఇచ్చారు, ఒక 1 అవర్ ఉంది టైము. ముందు ఒక టీవీ కూడా అరేంజ్ చేశారు లోపల పిల్లలు ఏం చేస్తున్నారనేసి. ఇందులోకి కిడ్తో పాటు ఒక ఫీమేల్ అడల్ట్ మాత్రమే పర్మిషన్ అన్నమాట, తప్పకుండా వెళ్ళొచ్చు, వాళ్ళని గైడ్ చేయొచ్చు. లోపల గైడ్ చేయడానికి కూడా సెక్యూరిటీ ఉన్నారు, అందరూ లేడీసే. సో ఇక్కడ చూడండి చాలా నెంబర్ ఆఫ్ బాల్స్ అండి, డిఫరెంట్ డిఫరెంట్ కలర్ బాల్స్ పెట్టారు, లైట్స్ పెట్టారు. ఇంకా పిల్లలు ఎందుకు వస్తారండి బయటికి, చూడండి ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారంటే, ఆహాహా గ్రేట్ అండి. మళ్ళీ మనం వెళ్ళిన వాళ్ళకి కూడా ఫుట్వేర్ సెక్షన్ అంటే ఫుట్ మన చెప్పల్స్ అన్నీ పక్కకి ఇచ్చేస్తే మనకు సాక్స్లు ఇస్తున్నారు పిల్లలకి, పెద్దవాళ్ళకి. ఇక్కడ చూడండి సైంటిఫిక్ గేమ్స్ కూడా ఉన్నాయి పిల్లలకి, బట్ మనం పక్కకు ఉండేసి అన్నీ చెప్తూ వాళ్ళని చేపిస్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. మా నాన్న ఈ సెక్షన్లో మాత్రం అస్సలు రాలేదు, టైం అయిపోయినా కూడా రాలేదు, చాలా చాలా ఎంజాయ్ చేసింది. అండ్ మెయిన్గా ఇందులో స్లైడ్స్ ఉన్నాయి, స్విమ్మింగ్ పూల్ లాగా ఉంటుంది బట్ వాటర్ ఉండవు, తల మొత్తం బాల్సే ఉంటాయి. అండ్ ఇక్కడ చూసారా స్లైడ్ చాలా బాగుంది. ఇంకా ఫైనల్గా నేను ఇక్కడ క్రాస్ వర్డ్ అని ఒక సెక్షన్ ఉంది, ఇందులో మొత్తం బుక్సేనండి. ఈ బుక్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ బుక్స్ అండి, చక్కగా ఆర్గనైజ్ చేశారు. దేనికదే అంటే ఒక నావెల్స్కి వాటికి సంబంధించినటువంటి నావెల్ ఆథర్కి సంబంధించినటువంటి లేబుల్ అలా అన్నమాట. అంటే మనకు ఈజీగా పిక్ చేసుకునేటట్టు ఈజీగా దొరికేలా పెట్టారు, బాగుంది. దీని తర్వాత దీంట్లోనే మొత్తంలో ఒక హైపర్ మార్కెట్ ఒకటే మీకు చూపించలేకపోయాను, బట్ ట్రూ అండి హైపర్ మార్కెట్ ఆసమ్, చాలా పెద్దగా ఉంది. ప్రతి ఒక్క ఫుడ్ ఐటెం దొరుకుతుంది, అంటే ఫ్రూట్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్స్ అండ్ సలాడ్స్, పికిల్స్, నాన్ వెజ్ పికిల్స్, వెజ్ పికిల్స్, ఇలా ప్రతి ఒక్కటి చక్కగా నీట్గా ఆర్గనైజ్ చేశారు. క్రౌడ్ని కూడా చాలా చక్కగా మెయింటైన్ చేశారు.
ఓకే గాయ్స్, మాల్ నుంచి బయటకు వచ్చేసాము, ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఈరోజు ఈ లాగ్ ఎలా అనిపించింది ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఎలా అనిపించింది, ఎలా ఉందనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. బెల్ ఐకాన్ మర్చిపోకుండా ప్రెస్ చేయండి, అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, కీప్ వాచింగ్. బాయ్ బాయ్.